नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। మొత్తం ఏకాదశుల అన్ని విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. ఎన్ని ఏకాదశులు ఉన్నాయి, ఏ ఏకాదశికి ఏం పేరు ఉన్నది, ఆనాడు ఏం చేయాలి, ఈ విశేషాలన్నీ మనం ఈ మాధ్యమం ద్వారా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పుడు జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి తెలుసుకుందాం. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశి అంటారు. నిర్జల ఏకాదశి వృద్ధి సంధి అయితే నిర్జల ఏకాదశి అవుతుంది. అంటే జలము లేని ఏకాదశి అని దీనికి స్థూలంగా అర్థం. జలము లేని ఏకాదశి అంటే భూమి మీద జలం లేకుండా ఉండడమా అని కాదు. ఆ రోజు నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండవలేను అని పేరు అన్నమాట. ఎందుకంటే ఈ మధ్యన నిర్జల ఏకాదశి అంటే భూమి మీద ఒక చుక్క నీళ్లు లేకుండా అయిపోయి అని ఎవడో అర్థం చెప్పాడు. బహుశా మహానుభావులకి ఏవేవో వెర్రి ఆలోచనలు వస్తూ ఉంటాయేమో, అందువల్ల అలా చెప్పి ఉంటారేమో. కాబట్టి వారికి కూడా మనం అభినందనలు చెప్పాలన్నమాట, అంత గొప్ప ఆలోచన వచ్చినందుకు. నిర్జల ఏకాదశి అంటే భూమి మీద చుక్క నీళ్లు లేకుండా పోవడం కదా. అలాంటి చుక్క నీళ్లు లేకపోతే అప్పుడు మనమే ఉండం, నీళ్లతో పాటు మనము వెళ్ళిపోతాం. గాలి నీరు ఈ రెండూ కనుక భూమి మీద ఒక్క క్షణం కూడా లేకుండా అయిపోతే మొత్తం అప్పుడు మనం ఉంటామా? భూమి మీద కొంతకాలం పాటు అసలు నీరు లేదు ఎక్కడ తాగడానికి, ఎన్నాళ్ళు బతుకుతాడండి నీరు లేకపోతే? ఎవరో కొంతమంది మహానుభావులను పక్కన పెడితే మిగతా వాళ్ళంతా రెండు మూడు రోజులు వెళ్ళిపోతారు. కరోనా కంటే కూడా ప్రమాదం అది. ఇహ రెండు రోజులు మూడు రోజులు అక్కర్లో, గట్టిగా రెండు మూడు గంటలు గాలి లేకుండా ఉంటే వాయువే పూర్తిగా స్తంభించిపోతే ఆ తర్వాత ఎవడం ఉండడు, అలా బీసిపోతారు. ఇప్పుడు పద్మాగర్ గారు ఉపన్యాసాలు ఉండవు. కెమెరాలు అప్పుడప్పుడు చూసారా, టీవీలో స్ట్రక్ అయిపోతే ఎలా ఉంటుందో సినిమా, అలా అయిపోతాడు ఎవడన్నా. అందువల్ల ఈ ఉట్టుట్టి మాటలు, జలమును కూడా తాగకుండా ఉపవాసం చేస్తే దానిని నిర్జల ఏకాదశి అంటారు. ఇది జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి. ఈ ఏకాదశికి చాలా గొప్ప శక్తి ఉన్నది. నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాడు, దానం చేసినవాడు, నారాయణుణ్ణి అర్చన చేసినవాడు తిరుగు లేకుండా శుభం పొందుతాడు. ఏకాదశికి హరివారము, హరివాసరము, హరితిథి అని పేర్లు. అంటే విష్ణువునికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి ఇది. కనుక ఏం చేయాలి, బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. ఆల్మోస్ట్ ఆల్ నేను పదే పదే చెబుతూనే ఉంటాను, ప్రతి పర్వదినములలో ఇలా ముఖ్యమైనటువంటి తిథులు వచ్చినప్పుడు తెల్లవారుజామున లేవండి, బ్రాహ్మీ ముహూర్తంలో అర్చన చెయ్యాలి. గనక తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి పవిత్రులై మీ సంప్రదాయాలను అనుసరించి నామమును మాత్రం పెట్టుకోండి. సంప్రదాయం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మీరు విభూతే పెట్టుకుంటారు, ఊర్ధ్వపుండ్రములే పెట్టుకుంటారు, కుంకుమ పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇవన్నీ కూడా భగవంతుడు మనకిచ్చిన సంప్రదాయాలు. ఇవి ఆయా ఆగమ శాస్త్రములలో విహితములు అంటే చెప్పబడినటువంటి విధులు. వీటిని మనం ఎప్పుడూ ఉల్లంఘించకూడదండి. తర్వాత రెండోది, మన హైందవ సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకరినొకరు తిట్టుకోకండి. ఈ బుట్ట, ఈ బుట్ట, ఈ బుట్ట అనకండి. ఏదో ఒకదాన్ని మాత్రం నిలబెట్టండి. ఇందులో ఏది గొప్ప, ఏది తక్కువ అంటూ యుద్ధం చేయటం వల్ల ఇప్పటికే మనం ఇతరులకు లోకు అవుతున్నాం. ఈ ఉన్న కాస్త మతం కూడా పోతే ప్రపంచానికి ప్రమాదం. భగవంతుడు సర్వాంతర్యామి, ఆయన ఏ రూపంలో అయినా ఉంటాడు, ఏ నామైనా ఇష్టపడతాడు. అందుకే నేను ఒకప్పుడు అవధానంలో పద్యం చెప్పాను, ఏమండి ఇలా పెడితే శుభమా, ఇలా పెడితే మంచిదా, తొందరగా ముక్తి వస్తుందా అని అడిగాడు. ఇదా ఇదా అంటే ఊర్ధ్వపుండ్రం గొప్పదా, లేక విభూతి అడ్డంగా పెడితే మంచిదా, కుంకుమ బొట్టు పెడితే మంచిదా అంటే, అప్పుడు నేను పద్యం చెబుతూ, ఇటు పెట్టిన ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి కలుగదెవ్వనికే నిన్ అన్నాను. భగవంతుడు నువ్వు ఇలా పెట్టావా ఇలా పెట్టావా అని అడగడు. అవి ఒక సంప్రదాయం అంతే. నువ్వు ఇటు పెట్టినా ఇటు పెట్టినా ఇటు పెట్టకపోతే నీకు ముక్తి కలగదు, అనగా ఇలా దానం చెయ్యకపోతే ముక్తి కలగదు. కాబట్టి అన్నిటికంటే గొప్పది దానం. ఈ దానం కోసం మన సంప్రదాయం నిలబెట్టుకోండి. సంప్రదాయం లేకపోతే మళ్ళీ అదో ప్రమాదం, మళ్ళీ నాస్తికవాదంలో పడకండి, బొట్టు మానేయకండి. బొట్టు పెట్టాలి, కానీ ఆ బొట్టే గొప్పదంటూ యుద్ధం మాత్రం చేయకండి. కాబట్టి సంప్రదాయమును అనుసరించి నామం పెట్టండి. భక్తితో
ఈనాడు శ్రీహరిని ముందుగా అభిషేకించండి, లక్ష్మీనారాయణుల విగ్రహాలను కానీ పటాలను కానీ పెట్టుకోండి, షోడశోపచారాలు చేయండి, అష్టోత్తర శతనామములు చదవండి, తులసీదళములతో కానీ బెల్వములతో కానీ ఈరోజు భగవంతుడిని అర్చన చేయండి. తులసితో పూజించండి, సకల ఆరోగ్యాలు వస్తాయి. బెల్వదళాలతో అర్చన చేయండి, సంపదలు వస్తాయి. అలాగే ఈరోజు శివలింగాన్ని అభిషేకించేయండి, శివుణ్ణి పంచామృతాలతో అభిషేకించండి, ముఖ్యంగా శుద్ధ జలంతో శంఖ జలంతో అభిషేకించండి. శంఖంలోకి నీళ్లు తీసుకుని అలా ధారగా పోసి ఈశ్వరుణ్ణి అభిషేకించండి. అభిషేకం అయ్యాక శివలింగాన్ని కూడా తుడిచి బొట్టు పెట్టండి. బెల్వపత్రాలతో కానీ తులసీదళాలతో కానీ రెండింటితో పూజ చేయొచ్చు. తులసి సమర్పించకూడదు శివుడికి అని కొంతమంది అజ్ఞానంతో ఈ మధ్యన అన్నారట, అది ఉట్టబద్ధం. పురాణాలన్నీ స్పష్టంగా చెప్పాయి, కాబట్టి నేను చెప్పానంటే ప్రామాణికం అది. నిశ్చింతగా మీరు తులసీదళాలతోటి బిల్వపత్రాలతోటి ఈశ్వరుణ్ణి కూడా పూజించండి. పూర్వం ఏకాదశి నాడు తప్పక ఉపవాసం ఉండేవారు, ఇప్పుడు కలియుగం కనుక ఎక్కువ మంది ఉపవాసం ఉండడం లేదు, కానీ కనీసం ఆహారం కొద్దిగా లఘువుగా తీసుకునైనా ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే కటిక ఉపవాసం కాదు, తిండి ఏమీ తినకుండా మాడిపమ్మని కాదు, భగవంతునికి దగ్గరగా ఉండడానికి ఆహారమును అదుపులో పెట్టవలను, నియంత్రించవలను అని దీని అంతరార్థం. అసలు నిజానికి ఉప అంటే సమీపము అని అర్థం, ఉప సమీపే అని. భగవంతునికి దగ్గరగా ఉండటం ఉపవాసం అంటారు. దానికి దగ్గరగా ఉండాలంటే ఆహార నియమం ఉండాలి. ఆహార నియమం వల్ల మనస్సు అదుపులో ఉంటుంది. మనస్సు అదుపులో ఉండడం వల్ల కామక్రోధాదులు నియంత్రింపబడతాయి. అప్పుడు ఆ వ్యక్తి సంపూర్ణంగా భగవద్ ధ్యానం చేయగలుగుతాడు, తన మనస్సుని భగవంతునికి అర్పణ చేయగలుగుతాడు, కొంతకాలానికి ఆయనలో లీనమైపోతాడు. దానికి కావలసిన నియమాలు ఇవన్నీ. ఈ నియమములు లేకుండా పొరపాటును కూడా ఏ విధమైన అర్చనలు చేయకూడదు. గరుడ పురాణంలో ఆచారకాండంలో చెప్పారు, శాస్త్రములలో చెప్పబడిన ఈ విధులను విడిచిపెట్టి ఉపవాసములు చేయటం, అభిషేకాలు చేయటం ఇవి మహాప్రమాదం. రాక్షసులు ఉపవాసానికి ముందు తెగదిని, తర్వాత ఉపవాసం అయ్యాక సూర్యుడు అస్తమించాక మళ్ళీ రోజు గొర్రెలు మేకలు తెగదినేస్తారట ఆవులను. ఇది ఉపవాసం ఎలా అవుతుంది? పాపపువాసం, పాపావాసం. ఇది అటువంటి ఉపవాసాలు మనకి పరికిరావు. సాత్వికాహారమే ఉపవాస విరమణానంతరం చెయ్యాలి. ఇప్పుడు ఉదాహరణకి జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాం. ఆ రోజు ఏ సత్యనారాయణ ప్రసాదం వంటిదో లేదా పళ్ళో పాలో సేకరించాలి. ఏ విధమైన మాంసాహారాలు సేకరించకూడదు, ఉల్లిపాయ లాంటివి తినకూడదు, మసాలాలు తినకూడదు. ఆ రోజంతా ఉపవాసం ఉన్నాక భగవద్భజన చేశాక మరునాడు ప్రొద్దుటే లేచి స్నానం చేసి భగవదర్చన చేసి ద్వాదశి ఘడియలు దాటకుండా ఏదో ఒక ఆహారం సేకరించాలి. దానికి ద్వాదశి పారణం అని పేరు. ఈ ద్వాదశి పారణం చేయకపోతే మొత్తం ఏకాదశి వ్రతమే పాడైపోతుంది. అనగా ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల వచ్చే పుణ్యం ఫలితం రాదు. కాబట్టి ద్వాదశి ఘడియలు దాటకుండా మళ్ళీ మనం ఆహారం తినాలి. ఈ తినే ముందు గురువులను మహాత్ములను అర్చించి యథాశక్తిగా దానాలు చేసుకోవాలి. ఈ దానములన్నీ మన శక్తిని అనుసరించి చేయాలండి. శక్తి లేనివాడు చేస్తే ప్రమాదం. నీకు వచ్చేదే 10,000 జీతం, 10,000 తీసుకెళ్ళి దానం చేస్తే తర్వాత నువ్వు ఎలా బతుకుతావు? మహాపాపం కదా. కాబట్టి వచ్చిన దాంట్లో తనకి ఇబ్బంది లేని రీతిలో దానం చేసుకోవాలి. అన్నిటికీ మించి ఏకాదశి నాడు గురువులను భక్తితో సేవించి గురువుల చుట్టూ ప్రదక్షిణ చేసిన వాడికి వైకుంఠంలో శ్రీమన్నారాయణుని దగ్గరకు వెళ్ళి ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసిన ఫలితం వస్తుందట. అసలు వైకుంఠానికి వెళ్ళడమే కష్టం, వెళ్ళినా భగవంతుడి చుట్టూ ప్రదక్షిణం చేయడం కష్టం. కానీ వైకుంఠమునకు వెళ్ళి భగవంతుడైన నారాయణుణ్ణి లక్ష్మీ సమేతంగా దర్శనం చేసుకుని లక్ష్మీనారాయణులకు ప్రదక్షిణ చేయడం వల్ల వచ్చే ఫలితం ఏకాదశి నాడు గురు ప్రదక్షిణ వల్ల వస్తుంది. కరోనా ఉన్న రోజుల్లో గురువుల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేయకండి, మీకు గురువులకి కూడా ప్రమాదం. లేదా ముక్కులకి గుడ్డ కట్టుకుని అప్పుడు వెళ్ళి ప్రదక్షిణ చెయ్యండి. ఇలా అర్చన చేసి వీలున్నంత వరకు అంబరీష చరిత్ర, భాగవతం ఈ కథలు వినండి. భాగవత గాథలు ఏకాదశి నాడు శ్రద్ధతో చదివినా విన్నా ఇతరులకు చెప్పినా సకల శుభాలు కలుగుతాయి. వీలున్నంత వరకు ఏకాదశి నాడు స్వయం పాకములు దానం చేయటం మంచిది. కూరలు, బియ్యము, ఉప్పులు, పప్పులు, మిరపకాయలు ఇవన్నీ కలిసి దక్షిణతో పాటు మీ కుల పురోహితునికో అర్చకునికో గురువులకో ఎవరో ఒకరికి మహాత్ములకు ఇవ్వండి. ఎప్పుడూ కూడా నియమనిష్టలు కలిగిన వాళ్ళకి ఇవ్వండి.
తాగుబోతాడి చేతిలో 10 రూపాయలు పెడితే వాడు తాగడానికి ఉపయోగించినట్టుగా ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు సద్వినియోగం అయ్యేటటువంటి దానమే చేయండి. తర్వాత అన్నిటికంటే గొప్ప విషయం మరొకటి ఉన్నది. ఈరోజు ఒక కథ వినాలి తప్పనిసరిగా. అసలు ఈ నిర్జల ఏకాదశికి ఇంత ప్రాధాన్యం ఇచ్చినవాడు భీముడు. ఇప్పుడు నేను చెబుతున్న కథ పద్మపురాణంలో ఉంటుంది. పద్మపురాణంలో భీముడిని ఈ వ్రతం చేయమని, ఏకాదశి నాడు ఉపవాసం ఉండమని శివుడు ఆజ్ఞాపిస్తాడు. ఆ కథ ఇప్పుడు మీకు చెబుతాను. చాలా కాలం క్రితం పాండవులు వనవాసం చేస్తూ 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 హిమాలయాలకు వెళ్ళారు. ఈ విషయం మనకి మహాభారతంలో అరణ్య పర్వంలో కూడా ఉంటుంది. అరణ్య పర్వంలో ఘటోత్కచుడు, అతని యొక్క అనుచరులు వచ్చి పాండవుల్ని మూపుల మీద ఎక్కించుకుని ఆకాశ మార్గంలో తీసుకెళ్లి హిమాలయాల్లో పెట్టారు. అలా హిమాలయాల్లోకి వెళ్ళాక వాళ్ళు ఒకనాడు కేదారం కూడా వెళ్ళారు. అక్కడ కేదారేశ్వరుడి దర్శనానికి వెళ్ళారు. ఇప్పటికి కూడా కేదారంలో లోపల ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది వీళ్ళ విగ్రహాలు ఉంటాయి చూడండి. ప్రాచీన కాలపు విగ్రహాలు, కొన్ని వేల సంవత్సరాల క్రితం విగ్రహాలు, 5000 సంవత్సరాల క్రితం విగ్రహాలని ఇప్పటికి కూడా పురావస్తు శాఖ వారు చెబుతూ ఉంటారు. దాంతోపాటు కృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది. పాండవులు ఇక్కడికి వచ్చి ఉపవాసం ఉన్నారు, కేదారేశ్వరుణ్ణి పూజించారు, అందువల్ల ఈ విగ్రహాలు పెట్టారు అని అక్కడ శిలాశాసనాలు ఉంటాయి. ఎంత ప్రాచీన క్షేత్రం అండి కేదారం అంటే. మా అదృష్టం బాగుండి ఈ సంవత్సరం అక్కడికి వెడుతున్నాం. అలాంటి యాత్రలకు అప్పుడప్పుడు మాతో పాటు రాగలిగితే అదృష్టం. సరే, అదో పక్కన పెడితే పాండవులంతా క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ భీముడు కేదారేశ్వరుడికి భక్తితో నమస్కరించాడు. శివుడు ప్రత్యక్షమైన ఆయన, నీకేం కావాలంటే? నాకు ఈ జన్మతోటే ముక్తి కావాలన్నాడు ఆయన. ముక్తి కావాలంటే ఒక పూట భుక్తిని జయించన్నాడు ఆయన. భుక్తి జయిస్తే ముక్తి వస్తున్నారు కానీ అంటే ఏమిటి స్వామి అన్నాడు. నాయన, మీరు అదృష్టవశాత్తు మీరు జ్యేష్ఠమాసంలో ఇక్కడికి వచ్చారు. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి చాలా గొప్ప తిథి. ఆ రోజు తెల్లవారుజామున లేచి ఇక్కడ కేదారంలో ఉన్న మందాకిరిలో స్నానం చెయ్యి. కేదారం దగ్గర మందాకిని అనే పేరుతో గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది, అందులో స్నానం చెయ్యి అన్నాడు ఆయన. మందాకిని నది అక్కడ మంచు మొక్క చల్లగా ప్రవహిస్తుంది. -డిగ్రీలు కదా అక్కడ. ఒక్కసారి అందులో మురిగిన తర్వాత ఇక పైకి తేలితే గొప్ప. అందుకే అక్కడ స్నానం చేసేవాళ్ళు పక్కన ఇంకొకటి పెట్టుకు స్నానం చేస్తుంటారు. ఈ వ్యక్తి ఆ నీళ్ళల్లో మునగగానే వాడు పైకి లాగుతాడనమాట. శరీరం అంతా ఆ చలికి స్తంభించిపోతుంది. ఓ 2-3 గంటల దాకా నేనెవరిని అనుకోవాలన్నమాట. దానికి కోల్డ్ బర్నింగ్ అంటారు. అంటే చల్లమంటట, చల్లదనంతో శరీరంలో సూదులు కూర్చున్నట్టు మంట వస్తుందన్నమాట. అంత భయంకరంగా ఉంటుంది. భీముడు లాంటి వాళ్ళకి అక్కడ స్నానం చేయడం అది గొప్ప ఉంది. నా లాంటి వాడు స్నానం చేస్తే గొప్ప, కానీ అక్కడ బక్క వాళ్ళకి కష్టం. మంచి దుఃఖల దృఢంగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం స్నానం చేయటం పెద్ద కష్టం కాదు. ఏమైనా ఆ ప్రాంతం చాలా భయంకరమైన చలి కదా. అటువంటి చోట యోగులు తపస్సులు చేస్తారు. ఆ మందాకిని జలం చాలా గొప్పది. ఆ మందాకిని జలంతో శివుడికి అభిషేకం చేస్తే ఆయన చాలా సంతోషపడిపోతాడు. కేదారంలో మందాకిని జలంతో స్వామివారికి అభిషేకం చేస్తారంటే ఆ దృశ్యం కమనీయం అన్నమాట. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్పసు పూజితాయ తస్మై మకారాయ నమ శివాయ అని శివ పంచాక్షర స్తోత్రంలో అద్భుతంగా రాశారు. అసలు మందాకిని సలిల చందన చర్చితుట్ట ఆయన. మందాకిని సలిలం అంటే నీరనమాట. గంగానది యొక్క నీరు అలా పోస్తూ ఉంటే అభిషేకం చేయించుకుని ఆనందం పొందుతాడు. అయ్యాక అప్పుడు ఒళ్ళంతా అంటే ఆ లింగమునకు గంధం పుయ్యాలి. కేదారేశ్వర లింగానికి గంధం పుయ్యాలి. అవన్నీ చెయ్యి. నీకు లభించిన పుష్పములతో నన్ను అర్చించు. ఇదంతా ఒక ఎత్తు. అర్చన అయిపోయాక ఆ రోజంతా ఉపవాసం ఉండు. నిర్జల ఏకాదశి నాడు ఆచమన జలము తప్ప తక్కిన జలం తాకూడదు. అంటే ఆచమ్య అని 3 సార్లు వరుసగా కొంచెం కొంచెం నీళ్లు తీసుకుంటాం కదా, ఈ 3 సార్లు నీళ్లు చేతిలోకి తీసుకుని త్రాగాలి, లోపలికి తీసుకోవాలి.
ఆ నీరు తప్ప ఇంకో నీరు తాగకూడదు. అంటే ఏమిటి, ఉపవాసం ఉన్న రోజున ఆచమనం చేసేటప్పుడు కొంచెం కొంచెం నీరు ఎలాగో తీసుకోక తప్పదు కదా. అది కూడా ఎంత అంటే ఒక ఉద్ధరణుడు. కొంతమంది దానికే మినపగింజ ములిగేంత నీరు అన్నారు. చేతిలో నీళ్లు పోసుకుంటే అందులో మినపగింజ వేస్తే ఆ మినపగింజ ములగాలి. అంతకంటే మరీ ఎక్కువ నీళ్లు పోసేసుకుని గుటకా గుటకా తాగేయకూడదట. గడుక్ గడుక్ గుడుక్ గుడుక్ అని శబ్దం చేస్తూ తాగకూడదు. అంటే లఘువుగా చిన్న ఉద్ధరణుడు నీళ్లు పోసుకుని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని తాగాలి. ఇది ఆచమన జలం. అంటే ఈ ఆచమన జలం తర్వాత మళ్ళీ వేరే నీళ్లు తాగకూడదు. ఒకవేళ దాహం వేసేసింది ఓ సేసా నీళ్లు పుచ్చుకుని గడగడ తాగకూడదు. అలా నీరు ఎక్కువ తాగితే ఆ ఉపవాసం వ్యర్థమైపోతుంది. ఆ ఒక్కరోజు ఎప్పుడు, జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు. అందుకని దీనిని నిర్జల ఏకాదశి, నిర్జల ఏకాదశి అన్నారు. ఆచమనము చేయు నీరు తప్ప తక్కిన నీళ్లు ఆ పూట తాగకూడదు. అంటే పదే పదే నీరు ఎక్కువ తాగరాదు, నీళ్లే ఎక్కువ తాగరాదురా బాబు అంటే ఇక ఈ ఉపవాసం పేరు చెప్పి గంటకు చెంబుడు కాఫీ, 2 గంటలకోసారి హార్లిక్స్, 3 గంటలకోసారి ఇంకేదో వర్ణవిటాలు తాగి మళ్ళీ నీరసం వస్తుందని ఇంత సత్యనారాయణ ప్రసాదం తింటే అది ఉపవాసం ఎలా అవుతుంది మరి? కాబట్టి నిర్జల ఏకాదశి నాడు ఆచమన జలం తప్ప మరో నీరు తాగరాదు. ఈ రోజంతా భగవన్ నామస్మరణ చేయి. ఎలాగో అదృష్టవశాత్తు నాలింగం దగ్గరే ఉన్నావు కనుక నమశివాయ అంటూ జపం చెయ్యి. దాంతోపాటు నాకు నారాయణుడు అంటే ఇష్టం కనుక ఓం నమో నారాయణాయ అనుకో. మర్నాడు ద్వాదశి ఘడియలలో ఇక్కడున్న బ్రాహ్మణోత్తములకి ఇంత అన్నదానం చేసి నువ్వు కూడా భోంచేయనగానే భీముడికి గుండెల్లో రాయి పడినట్టయింది. శివ, నా సంగతి నీకు తెలుసు, నేను మంచి భోజనం చేయకపోతే 5 నిమిషాలు ఉండలేను. అటువంటిది రోజంతా ఉపవాసం ఉండాలంటే హడిలిపోతుంది ప్రాణం అనగానే, నాయన జీవితంలో ఒక్క పర్వదినం ఇది, సంవత్సరానికి ఒక్కరోజైనా ఉపవాసం ఉండకపోతేలాగా ఉండు అన్నట్ట. సరేనని శివుడికి మాటిచ్చి ఈయన గుళ్ళో కూర్చుని పూజలు చేసుకుని ఉపవాసం ఉండడం మొదలుపెట్టాడు. 1 గంట 2 గంటలు అతి కష్టం మీద గడిచే తర్వాత ఈయనకి కడుపులో మంట గడిచింది, గంట కడుపులో మంట, దాంతో ఆయనకి తంట వచ్చింది. వెంటనే శివ అన్నాడు. వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం బాబు భీమా వెంటనే పిలిచావంటే, ఏం చేస్తాను స్వామి, నా ప్రాణం గితగితలాడిపోతుంది, ఉపవాసం అయ్యాక ఇక నేను ఉండేటట్టు లేను, దయతో ఈ ఉపవాసంలో నాలాంటి వాళ్ళకి బ్రతకడానికి మనకు వచ్చే చిట్కాలు ఏమైనా ఉంటే చెయ్యి, అంటే కొన్ని మార్పులు చెయ్యి అన్నట్ట. అప్పుడు శివుడు జాలిపడి, పాలు తాగి ఉపవాసం ఉండే అధికారం నీకు ఇస్తున్నాను, నీకంటే నీతో పాటుగా ఆహారము తినకపోతే బ్రతకలేనటువంటి వారందరూ కూడా నిర్జల ఏకాదశి నాడు మంచినీళ్ళే కాదు పాలు కూడా తాగి ఉండవచ్చు అన్నాడు ఆయన. ఎందుకని, చాలామంది ప్రాణులు కలియుగంలో షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు వీళ్ళంతా ఉంటారు పాపం. అలాంటి వాళ్ళు ఎక్కువసేపు ఉపవాసం ఉంటే బ్రతకరు, కళ్ళు తిరుగుతాయి. అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయితే పాలు తాగవచ్చు అన్నాడు. భీముడు లఘువుగా 5-6 బిందులో 10 బిందులో పాలు తాగి మళ్ళీ 4 గంటలు గడవగానే శివ అన్నాడు. అప్పుడు శివుడు మళ్ళీ ఏమిటన్నట్ట, స్వామి నేను పాలు తాగి కూడా ఉండలేకపోతున్నాడు కానీ పళ్ళు తిని ఉండవచ్చు అన్నట్ట. అప్పుడు ఆయన మంచి అరటి పళ్ళు అవి తిని ఉన్నాడు. మళ్ళీ నీరసం వచ్చింది, స్వామి పళ్ళు కూడా సరిపోలేదన్నాడు. అప్పుడు ఆయన, నాయన నిజానికి ఇది నిర్జల ఏకాదశి, కానీ నీవా మృష్టభోజనుడివి, మృష్టాన్నం తినకపోతే పైకి వెళ్ళిపోతానంటున్నావు, కాబట్టి అన్నం భిన్నం చేసుకుని తినే అధికారం నీ బోటి వాళ్ళకి ఇచ్చాను అన్నాడు. అనగా ఏమిటి, బియ్యం నూకగా మార్చి రవ్వగా మార్చి బియ్యపు రవ్వగా దానితో ఉప్పుడు పిండి చేసుకుని తన చూడకబెట్టుకు తినవచ్చు, కాస్త ఉప్పు అది వేసుకుని. అనగా అప్పటి నుంచి ఉప్పుడు పిండి అనే ఒక సంప్రదాయం మొదలైందనమాట. ఎక్కువగా రుచిగా అందులో ఆవకాయలు అవి వేసుకోకుండా కేవలం ఉప్పుడు పిండిని మాత్రం తయారు చేసుకుని స్వల్పంగా తినాలి. మొత్తం మీద భీముడి కోసం శివుడు ఉపవాస నియమములలో కూడా మార్పులు చేశాడు. భక్తుల కోసం భగవంతుడు దిగి వస్తాడనడానికి ఇది ఒక ఉదాహరణ. అప్పుడు భీముడు మొత్తం మీద ఉపవాసం చేశాడు. మరునాడు ఉదయం లేచాడు, గంగానది స్నానం చేశాడు, దానధర్మాలు చేశాడు, పవిత్రంగా శివార్చన చేశాడు, ద్వాదశి ఘడియల్లో పారాయణం చేశాడు. అప్పుడు ఈశ్వరుడు, భవిష్యత్తులో భారత యుద్ధంలో నీకు విజయం లభిస్తుంది,
మీరందరూ శాశ్వత కీర్తి పొందుతారు. నువ్వు శరీరం విడిచిపెట్టాక వాయువులో మరుద్గణాల్లో లీనమై ఆ తర్వాత మళ్ళీ తిరిగి కైలాసానికి వస్తావని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ వ్రతం జగత్ప్రసిద్ధికి ఎక్కింది. ఈ వ్రతాన్ని భక్తితో చేయడమే కాకుండా ఈ కథ కూడా వినాలి మనం. ఈ కథ భీముడి కథ విన్న వాళ్ళకి దిగ్విజయం లభిస్తుంది. భగవంతుడు ఆత్మహింస చేసుకోమని ఎవరికీ చెప్పరా. ప్రాణం పోతున్నా ఒక్క చుక్క నీళ్లు తాక్కుండా అలాగే చచ్చిపోమ్మని చెప్పలేదు. శరీర ధర్మమును అనుసరించి ఆహారమును మితముగా సేకరించు, ఇంద్రియములను అదుపులో పెట్టు, కోరికలు జయించు అన్నాడు ఆయన. అలా జయిస్తూ భగవన్నామం చెయ్యాలి, పరోపకారం చెయ్యాలి, ఆత్మనిగ్రహం కలిగి ఉండాలి. ఇవన్నీ ఏకాదశి నాడు మనం చేయవలసిన పనులు. చెప్పబడండి, అసలు ఏకాదశి ఉపవాసం, శివరాత్రి ఉపవాసం, లేకపోతే ఇంకొక పవిత్ర దిన ఉపవాసం అంటే మన ధర్మరక్షణే. కాబట్టి మన ధర్మాన్ని నిలబెట్టండి. ధర్మం నిలబెట్టినప్పుడు మిమ్మల్ని ఆ ధర్మం నిలబెట్టి తీరుతుంది, మీకు ఎప్పుడు తిరుగు లేకుండా ఉంటుంది. మరొక్కసారి అందరూ కూడా నారాయణుడికి నమస్కారం చేయండి. ఓం నమో నారాయణాయ, ఓం నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.